పాలతో నెలకు 6 లక్షలకు పైగా ఆదాయం. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటారు పెద్దలు. గోవు పాలు ఆరోగ్యకరమని చెబుతుంటారు. అలాగే గాడిదను చూస్తే యోగం పడుతుంది అని కూడా అంటారు. కానీ గాడిదను పెంచినా కూడా యోగం పడుతుందనే విషయాన్ని బాలు అనే యువకుడు రుజువు చేశాడు. మొదట 10 గాడిదలతో ప్రారంభమైన వ్యాపారం 100 గాడిదల ఫామ్ గా మారింది. ఇప్పుడు 100 గాడిదల ఫామ్ ను 1000 గాడిదల ఫామ్ గా మారేందుకు సన్నద్ధం అవుతోంది. గాడిదల పెంపకం ద్వారా బాలు 100,000 రూపాయలను సంపాదిస్తున్నాడు. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారీ కంపెనీని స్నేహితులతో కలిసి నడుపుతున్నాడు. వాటి జాతులను రక్షించేందుకు పెద్ద ఫామ్ ని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి తిరునెల్వారిలోని ముక్కూడల్ గ్రామంలో ప్రారంభించారు. దీనిని ఇటీవలే తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ విష్ణు గారు ప్రారంభించారు. బాలు విజయ ప్రస్థాన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మే నెల 14న గాడిద ఫామ్ ని బాలు ప్రారంభించాడు. దీనికి ది డాంకీ ఫ్యాలెస్ అనే పేరు పెట్టాడు. దేశంలో గాడిదల కోసం సహస్రించిన పెద్ద ఫామ్ ఇది. ప్రస్తుతం అతని వద్ద 100 గాడిదలున్నాయి. ఇందులో తమిళనాడు గాడిదలైన నాటి డాంకీస్, గుజరాత్ కు చెందిన హలారి, మహారాష్ట్రకు చెందిన కాథియావాడి అని మొత్తం 3 జాతులున్నాయి. బాలు మాట్లాడుతూ తిరునెల్వాలిలోని వారిన్నరపేట బెంగళూరు పనిచేస్తున్నప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నానని తెలిపారు. అప్పుడు తన స్నేహితులను భాగస్వాములుగా చేసుకుని గాడిద పాలతో కార్పోటిక్స్ వస్తువులు తయారు చేసే కంపెనీని 2 ఏళ్ల క్రితం ప్రారంభించానని అన్నాడు. అందుకుగాను 10 గాడిదలతో ఓ ఫామ్ ని పెట్టి పనులు నిర్వహించామని చెప్పాడు. ఈ 10 గాడిదలు ఇచ్చే పాలతో బయట గాడిదలు పెంచే వారి నుంచి తీసుకుని పాలతో వ్యాపారం సాగిందని తెలిపాడు. గాడిదలు అంతరించిపోతున్నాయని తెలిసిందని, వాటిని రక్షించేందుకు ఒక ప్రాజెక్ట్ లాంటిది చేయాలని భావించానని బాలు అన్నాడు. ఇప్పుడు ఆ గాడిదల ఫామ్ ని ముక్కుడల్ ప్రాంతంలో ప్రారంభించామని వివరించాడు. తర్వాత బెంగళూరులోని గాడిదలను కూడా ఇక్కడికే తీసుకొచ్చామని తెలిపాడు. ఎందుకంటే బెంగళూరులో వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలంగా లేవు. సాధారణంగా గాడిదలు వేడి వాతావరణాన్ని ఇష్టపడతాయని చెప్పాడు. అందుకోసమే ఈ ఫామ్ ని తిరునెల్వారిలో పెట్టామన్నాడు. హౌసూర్, బెంగళూర్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలకు వెళ్లి గాడిద జాతులను కొనుగోలు చేసి తీసుకొచ్చామని, ఇప్పుడు 100 గాడిదలున్నాయని చెప్పాడు. అందులో 90 ఆడవి, 10 మగవి ఉన్నాయి. 28 గాడిదలు మాత్రమే పాలు ఇస్తున్నాయని అన్నాడు. 1 లీటర్ గాడిద పాలు 7,000కు విక్రయిస్తున్నామని పేర్కొన్నాడు. తమ వద్ద ఉన్న గాడిదల పాలను చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారని బాలు తెలిపాడు. గాడిద పాలల్లో ఉండే పిహెచ్ విలువ తల్లిపాలకు దగ్గరగా ఉంటుందని, అందుకే పిల్లలకు పాలు ఇలాగే ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారని చెప్పాడు. గాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, అందువలన పెద్దవాళ్లు కూడా ఈ పాలను తాగుతుంటారని తెలిపారు. సరిగ్గా మాటలు రాని పిల్లలకు ఈ పాలు తాగిస్తే మాటలు సరిగ్గా వస్తాయని అన్నాడు. ఆస్తమా వంటి వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుందని, ఇలా చాలా ఔషధ గుణాలు, పోషకాలు అధికంగా ఉండటం వలన ప్రజలకు గాడిద పాలను విక్రయిస్తున్నామని బాలు ఆనందం వ్యక్తం చేశారు. ఒక గాడిద రోజుకు 300 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుందని, 2 లేదా 3 గంటల పాటు కూడా పాలు ఇస్తాయని, కానీ తాము ఆ విధంగా పాలు తీయడం లేదని యువకుడు తెలిపాడు. 1 గంట మాత్రమే గాడిద నుండి పాలు తీస్తామని, మిగిలిన 2 గంటలు వాటి పిల్లలకు వదిలేస్తామని చెప్పాడు. పాలు తక్కువగా దొరుకుతున్నందునే అధిక ధరకు పాలను అమ్ముతామని తెలిపారు. పశువుల్లాగా ఇవి రోజుకు 3-4 లీటర్లు పాలు ఇవ్వవని, అందుకే ఇవి ధర ఎక్కువని అన్నారు. పాలు పితకడం, వాటిని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచడం, మేత వేయడం వంటివి చేయడానికి పనిచేస్తుందని తెలిపారు. గాడిదలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు 50 లీటర్ల గాడిద పాలు 500కు విక్రయిస్తున్నామని యువకుడు తెలిపాడు. పాల ద్వారా నెలకు 6 లక్షలకు పైగా ఆదాయం వస్తుందన్నారు. గాడిదలకు మేత, కూలీలకు 3.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. కొందరు గాడిద పేడ కూడా పొలంలో ఎరువుగా ఉపయోగించేందుకు తీసుకెళ్తున్నారని,
దీంతో పేడ కిలో 250 రూపాయలకు విక్రయిస్తున్నామని చెప్పారు. తమ కంపెనీ కోసం గాడిద పాలను తీసుకుంటున్నామని యువకుడు తెలిపాడు. ఈ గాడిద పాలను ఉపయోగించే సబ్బు, లిప్ బామ్, ముఖానికి క్రీమ్ లాంటివి ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.